ईन तो जम कटना महाराष्ट्र कोऑपरेटिव सोसाइटी अग्रिकल्चर सोसाइटी निचुना सुना कबटी चंद्रशेखर राव गारी माटलकु विलुव लेदु विश्वासं लेदु एंदुकंटे अयिपोयिंदि मोडी ब्रांड को केसीआर ब्रांड को 9 संवत्सराल पूर्तैन संदर्भंगा कालं चेल्लिपोयिंदि ఎల్లకాలము ఎక్కువ కాలము ఏ బ్రాండ్ మనగడలో ఉండదు కాబట్టి కాలం చెల్లిపోయిన బ్రాండ్లు వీళ్ళందరూ కూడా రద్దైపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళు చరిత్ర గొప్పగా ఉంటది భవిష్యత్తులో చెల్లుబాటు కరెక్ట్ చెప్పారు వాళ్ళ మూడు తరాల నుంచి కూడా 70 ఏళ్ళు కాదు 300 ఏళ్ల నుంచి కూడా కేసిఆర్ కుటుంబానికి దక్కని ఆస్తి 9 ఏళ్లలో దక్కినాయి వేల కోట్ల రూపాయలు 100 ఎకరాల ఫామ్ హౌసులు టీవీలు పేపర్లు వాళ్ళ 30 తరాలు కష్టపడి సంపాదించుకోలేకపోయారు కానీ 9 ఏళ్లలో సిటీ చుట్టుముట్టుత 1000 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చాయి వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి అధికారం వచ్చింది టీవీలు వచ్చాయి పేపర్లు వచ్చాయి వంది మాగదులు వచ్చారు 100% కరెక్ట్ మీరు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీఎం మా నినాదం ఇప్పుడు కేసీఆర్ ఓటమిని గుర్తించి ఇతరులపై నెట్టడానికి ప్రయత్నం చేస్తుండు ఓటమి ఖాయమని కేసీఆర్ కి అర్థమైపోయింది ఆ ఓటమి కేసీఆర్ ఖాతాలో పడకుండా ఎమ్మెల్యేల మీద నెట్టేసి ఎమ్మెల్యేలను బదిలీ పశువులుగా చూపించి ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నమే కేసీఆర్ వేరు కాదు మధ్యయుగాల చక్రవర్తులు ఏమనుకునేది నేనే రాజ్యం రాజ్యమే నేను అనుకునేది ఈ నయా చక్రవర్తి ఏమనుకుంటాడు నేనే తెలంగాణ తెలంగాణనే నేను కేసీఆర్ వేరు తెలంగాణ వేరు కాదు టిఆర్ఎస్ వేరు కాదని అన్నాడు ఇయాల టిఆర్ఎస్ గెలిచినా కేసీఆర్ ఖాతాలోనే పడుతది ఓడినా కేసీఆర్ ఖాతాలోనే పడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అసలు ఎప్పుడైనా ఎమ్మెల్యేల ముఖం చూసి ఓటేయమని అడిగండి ఆ కేసీఆర్ ఏ రోజైనా ఎక్కడైనా నన్ను చూసి టిఆర్ఎస్ ఓటేయండి అన్నాడు ఇవాళ నీ ముఖం చూసే తిరస్కరిస్తుండ్రు అది కప్పిపుచ్చుకోవడానికి ముఖం బాలేక అద్దం బల కొట్టిరని వెంకటకూరు పెద్దలు చెప్పారు కేసీఆర్ వేషం కూడా గట్లనే ఉంది కళ్ళ ముందల కొట్టొచ్చినట్టుగా చావు కనిపిస్తుంది దాన్ని ఎమ్మెల్యేల మీద నెట్టేసి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు డెఫినెట్ గా మేము ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం చేస్తాం మేము తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత మాదే ఆయననే తెలంగాణ వద్దు తెలంగాణ రాష్ట్రంతో నాకు పనిలేదని పార్టీ పేరు మార్చిండు ఆయన ఊరు అడ్రస్ మార్చుకున్నాడు ఇప్పుడు దింపుడు కళ్ళం ఆశలాగా మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అనే పదంతోనే ఉత్సవాలతోటి వస్తుండు కానీ ఇందులో కూడా అవినీతి ఉంది 200 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాలలో ప్రకటనలు ఇస్తాడంట ఇతర రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి 100 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి ఎట్లా ప్రకటనలు ఇస్తారు ఎవరి తాత జాగీర్ ఇది టిఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు ఎవరొద్దు అన్నారు ఇలా తెలంగాణలో ప్రకటనలు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం పనిచేస్తే తప్పలేదు కానీ గోవాలో లేకపోతే అస్సాంలో మిజోరాంలో నాగాలాండ్లో జమ్మూ కాశ్మీర్లో ఆయా రాష్ట్రాలలో ఆ స్థానిక భాషలలో ఏం చెప్పదలుచుకున్నాడు ఈయన ఎవరిది ధనము కమిషన్లు వస్తాయి కాబట్టి ప్రకటనల పేరు మీద కావాల్సిన వాళ్ళ కంపెనీలు కట్టబెట్టి ఇట్లా కూడా దోపిడీకే పాల్పడుతున్నాడు ఇది ఆర్భాటము ఏదైనా ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుంది ఇది పెద్దలు చెప్పినరు కాబట్టి చివరి ఏమంటారు రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయడానికి కేసీఆర్ కు అవకాశం వచ్చింది దీని తర్వాత మళ్ళా నెక్స్ట్ జూన్ 2 అనేది ఆయన చేతులు ఉండదు మా చేతులు ఉంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపే అవకాశం వచ్చింది కాబట్టి అందులో కూడా